19 ఏప్రిల్ 1912 అమెరికాలోని న్యూయార్క్ సిటీలో టైటానిక్ ట్రాజెడీ తర్వాత ఒక హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టడం జరిగింది. వీళ్ల పని ఏంటంటే టైటానిక్ యొక్క సర్వైవర్ క్రూ మెంబర్స్ అండ్ ప్యాసెంజర్స్ నుండి అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందని తెలుసుకోవడం. అండ్ ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఒకవేళ టైటానిక్ని కంట్రోల్ చేసే క్రూ దగ్గర ఏదైనా పెద్ద స్పాట్లైట్ ఆర్ హెడ్లైట్ ఇలాంటిది ఉండి ఉంటే ఆ చీకటి రాత్రిలో సముద్రంలో తేలుతున్న ఐస్బర్గ్ని ముందుగానే చూసి టైటానిక్ని దాన్ని గుద్దుకోకుండా ఆపే అవకాశం ఉండి ఉండేది. ఇది కేవలం టైటానిక్ కథ మాత్రమే కాదు, మనకి హిస్టరీలో ఇలాంటి చాలా కథలు కనిపిస్తాయి. చాలా పెద్ద పెద్ద నౌకలు రాత్రిపూట చీకటిలో ఒకదానికొకటి లేదా వేరే ఏదైనా ఆబ్జెక్ట్కి గుద్దుకొని మునిగిపోయాయి. అండ్ ఈ కేసెస్ అన్నిటి నుండి జనాలు ప్రతిసారి ఒకటే క్వశ్చన్ రేస్ చేస్తూ ఉంటారు, రోడ్ మీద బండి నడపడానికి, ఏరోప్లేన్ని నడపడానికి లేదా ట్రైన్ని నడపడం కోసం కూడా మనకి హెడ్లైట్స్ అవసరం ఉంటుంది. హెడ్లైట్స్ లేకుండా రాత్రిపూట బండి నడపడం అస్సలు సేఫ్ కాదు. ఒక షిప్లో పెద్ద పెద్ద నౌకల నుండి చిన్న చిన్న నౌకల వరకు అసలు వాటిలో హెడ్లైట్స్ ఎందుకు ఉండవు? అసలు ఒక నౌక ఎటువంటి హెడ్లైట్ లేకుండా సముద్రంలో ఎలా చూస్తుంది? వెల్, ఈ క్వశ్చన్ చాలా కాలంగా నా మనసులో కూడా ఉంది. నేను ఈ టాపిక్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు దీని రిలేటెడ్గా చాలా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. అండ్ ఈ క్వశ్చన్ కనబడినంత సింపుల్గా దీని ఆన్సర్ ఉండదని కూడా తెలిసింది. బట్ డోంట్ వరీ, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దీని గురించే చెప్పబోతున్నాను. 10 ఏప్రిల్ 1912 ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద షిప్ టైటానిక్ ఇంగ్లాండ్ నుండి న్యూయార్క్ వైపు ఆల్మోస్ట్ 2240 ప్యాసెంజర్స్ అండ్ క్రూతో పాటు అట్లాంటిక్ మహాసముద్రంలో దాని జర్నీ స్టార్ట్ చేసింది. ఈ మహాసముద్రంలో కోల్డ్ అండ్ హార్ష్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ కూడా అక్కడ తేలుతూ ఉంటాయి. కానీ ఈరోజు వరకు ఈ ఐస్బర్గ్స్ వల్ల ఎటువంటి పెద్ద షిప్కి ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. బట్ 14 ఏప్రిల్ 1912 రోజు రాత్రి వేరేలా జరిగింది. ఈ సమయంలో టైటానిక్ న్యూయార్క్ నుండి ఆల్మోస్ట్ 745 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆకాశం పూర్తిగా అంధకారంతో కమ్ముకుపోయి ఉంది. ఆ మబ్బులు చంద్రుడిని కూడా కప్పేశాయి. షిప్ ముందు దాదాపుగా ఏమీ కనిపించని పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా షిప్లో ఉండే క్రూ టైటానిక్ నుండి 500 మీటర్స్ దూరంలో ఒక తేలుతున్న పెద్ద ఐస్బర్గ్ని చూశారు. అయితే 269 మీటర్స్ పొడవు ఉన్న టైటానిక్ 41 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో చీకటి రాత్రిలో ఈ ఐస్బర్గ్ వైపు వెళుతూ ఉంది. అవి గుద్దుకోకుండా ఆపడం ఇంచుమించుగా అసాధ్యం, ఎందుకంటే ఇంత పెద్ద షిప్ని ఆపడానికి చాలా సమయం పడుతుంది. బట్ అది టైటానిక్ దగ్గర లేదు. అండ్ క్రూ అనుకున్నదే జరిగింది. ఈ ఐస్బర్గ్ కనబడిన కేవలం 40 సెకండ్స్ తర్వాతే టైటానిక్ వెళ్లి దాన్ని గుద్దుకుంది. అవి ఎంత బలంగా గుద్దుకున్నాయంటే టైటానిక్ యొక్క మెటల్ బాడీకి పెద్ద హోల్ పడిపోయింది. అండ్ కేవలం 3 గంటల్లోనే ఆల్మోస్ట్ 1500 ప్యాసెంజర్స్తో టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోయింది. స్టోరీ ట్రాజిక్గా ఉంది, బట్ మనం దీని ద్వారా ఏం నేర్చుకున్నామనేది ఇంపార్టెంట్. అయితే ఈ టైటానిక్ ట్రాజెడీ తర్వాత న్యూయార్క్లో యుఎస్ సెనేటర్ అయిన విలియం ఆల్డెన్ స్మిత్ దీనికోసం ఫస్ట్ ఎంక్వైరీ పెట్టించాడు. దాంట్లో ఇన్సిడెంట్ నుండి తప్పించుకున్న క్రూ మెంబర్స్ అండ్ దాని ప్యాసెంజర్స్ని చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. వాటిలో ఒక ప్రామినెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ని ఆపడం కోసం ఏం చేస్తే బాగుండేది అనే దాని గురించి వాళ్ళకి ఏమనిపించింది. వాళ్లలో చాలామంది క్రూ మెంబర్స్ ఆన్సర్ వచ్చేసి ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా స్పాట్లైట్ ఆర్ హెడ్లైట్ ఇలాంటిది ఉండి ఉంటే ఆ ఐస్బర్గ్ని చాలా ముందుగానే చూసే అవకాశం ఉండేది, దానివల్ల షిప్ని గుద్దుకోకుండా ఆపడం కోసం ఎక్కువ సమయం దొరికేది, అండ్ ఈ విధంగా ఈ ట్రాజెడీని అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేవని. ఇన్షార్ట్, ఒకవేళ షిప్లో నావిగేషన్ కోసం కార్స్ యొక్క హెడ్లైట్స్ లాగా ఏమైనా పవర్ఫుల్ లైట్స్ ఉండి ఉంటే బహుశా టైటానిక్ని ఐస్బర్గ్ని గుద్దుకోకుండా అలాగే మునిగిపోకుండా కాపాడే అవకాశం ఉండేది. బట్ ఇది అస్సలు జరగదు, ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం షిప్కి హెడ్లైట్స్ ఎంత ఇంపార్టెంటో దానికంటే చాలా ఎక్కువగా డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉంది. అంటే ఒకవేళ టైటానిక్ షిప్కి హెడ్లైట్స్ పెట్టి ఉంటే టైటానిక్ దాని ప్రయాణం మొదలుపెట్టిన కొంత సమయం తర్వాతే వేరే ఇంకొక ట్రాజెడీకి గురయ్యి ఉండేది. అసలు అలా ఎందుకు జరుగుతుందని డౌట్ వచ్చింది కదా. జాపనీస్ డిస్ట్రాయర్ అకాట్సుకి, చాప్టర్ 1. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్ దాని వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ డిస్ట్రాయర్ అయిన అకాట్సుకి 2 పెద్ద మ్యాసివ్ కార్బన్ ఆర్క్ హెడ్లైట్స్ని పెట్టింది. జపనీస్ ఆర్మీ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళు ఈ పవర్ఫుల్ లైట్స్ ద్వారా రాత్రి సమయంలో దూరంగా చీకట్లో దాక్కొని ఉన్న శత్రువుల షిప్స్ని సులభంగా చూడగలగడం, అండ్ వాళ్ళ ఈ బ్రైట్ లైట్స్ ద్వారా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి దాడి చేయడం. అయితే ప్లాన్ వినడానికైతే బాగానే ఉంది, కానీ వాళ్ళు అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. ఎందుకంటే 1942లో 12 నవంబర్ రోజు రాత్రి ఒక కొట్లాట మధ్యలో చీకట్లో అకాట్సుకి యొక్క మ్యాసివ్ హెడ్లైట్స్ని ఆన్ చేసినప్పుడు
జపనీస్ వాళ్ళకి తమ ముందున్న షిప్స్ని చూపించడానికి బదులు ఆ లైట్స్ వల్ల దూరంలో ఉన్న అమెరికన్ షిప్స్కి వాళ్ళ యాక్యురేట్ పొజిషన్ తెలిసిపోయింది. చాలా దూరంలో ఉన్న అమెరికన్ యుద్ధ నౌకలు కూడా వాళ్ళ షిప్స్ చాలా సులభంగా కనిపించాయి. ఇంకేముంది, అమెరికన్ షిప్స్ అన్నీ కలిసి అకాట్సుకిని టార్గెట్ చేశాయి అండ్ లైట్స్ వల్ల వాళ్ళ గురించి చాలా యాక్యురేట్గా కుదిరింది అండ్ కొంతసేపట్లోనే షిప్ నాశనమై మునిగిపోయింది. అయితే షిప్స్లో హెడ్లైట్స్ ఎందుకు ఉండవనడానికి ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ ఈ రోజులు అయితే ఏ విధమైన యుద్ధ నౌకలు లేవు అండ్ క్రూయిజ్ షిప్ సంగతి ఏంటి, ఇది ఎలాంటి యుద్ధ నౌక కూడా కాదు. మరి ఆఖరికి వీటిలో కూడా హెడ్లైట్స్ ఎందుకుండవు? హిస్టరీ ఆఫ్ నావిగేషన్ వితౌట్ లైట్స్ Chapter 3. ఎన్నో వందల సంవత్సరాల నుండి సముద్రంలో బోట్ సెయిలింగ్ కోసం మనుషులమైన మనం మన కళ్ల మీదే ఆధారపడుతున్నాం. షిప్లో ముఖ్యమైన క్రూ మెంబర్స్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళ పని షిప్కి ముందున్న దారిలో దూరం వరకు చూస్తూ డేంజర్ని ఐడెంటిఫై చేయడం. వీళ్ళని లుక్అవుట్ ఆర్ లుక్అవుట్ పర్సన్ అంటారు. వాళ్ల స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళని వీళ్ళ జాబ్లో ఎంత ఎక్సలెంట్గా మార్చేస్తాయంటే, సముద్రం యొక్క ఏ హారిజన్ దగ్గరైతే మనకి పెద్ద పెద్ద షిప్స్ కూడా ఒక చిన్న చుక్కల్లా కనిపిస్తాయో, అక్కడ వాళ్ళు తమ కళ్ళ యొక్క విజన్ ద్వారా హారిజన్ దగ్గర ఉన్న షిప్స్ యొక్క సైజ్, దాని హోమ్ నేషన్ అండ్ మూవింగ్ డైరెక్షన్ కూడా ఐడెంటిఫై చేసేస్తారు. ఈ రోజుల్లో కూడా మోడర్న్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి షిప్లో లుక్అవుట్ క్రూని పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, రాత్రిపూట చీకటిలో లుక్అవుట్ పర్సన్ కూడా వేరే షిప్ యొక్క లైట్ని చూసే దాని సైజ్, డిస్టెన్స్ అండ్ మూవింగ్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. బట్ వెయిట్, మనం ఇంతకుముందే షిప్కి హెడ్లైట్స్ ఉండవని మాట్లాడుకున్నాం. అయితే మరి ఆ లుక్అవుట్ పర్సన్ ఏ లైట్ని చూస్తారు? షిప్స్ హ్యావింగ్ లైట్స్ బట్ నో హెడ్లైట్స్. Chapter 3. వెల్, హెడ్లైట్స్ లేకపోవడం అంటే దాని అర్థం సముద్రంలో తేలే ఇంత పెద్ద నౌకల దగ్గర ఏ నావిగేషన్ లైట్ ఉండదని కాదు. 1838వ సంవత్సరం మధ్యలో అమెరికా సన్సెట్ తర్వాత సముద్రంలో సెయిలింగ్ చేసే బోట్స్ అండ్ షిప్స్ కోసం కొన్ని రెగ్యులేషన్స్ పెట్టింది. వాటి ప్రకారం అవి చీకట్లో ఏదో ఒక విధమైన లైట్ని క్యారీ చేయడం కంపల్సరీ. అయితే ఆ లైట్ ఏ విధమైనది అయి ఉండాలనేది ఈ రెగ్యులేషన్స్లో క్లియర్గా లేదు. బట్ 1848లో యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ రాత్రిపూట సముద్రంలో ప్రయాణించే వెజల్స్ కోసం ఇంకా స్ట్రిక్ట్ అండ్ బెటర్ రూల్స్ పెట్టింది. వాటి ప్రకారం ఇప్పుడు రాత్రి సమయంలో సెయిల్ చేసే షిప్స్ రెడ్ గ్రీన్ అండ్ యెల్లో యొక్క లైట్ కాంబినేషన్ని వాటి బ్రిడ్జ్ మీద డిస్ప్లే చేయడం కంపల్సరీ అయింది. వాటికి నావిగేషన్ లైట్, రన్నింగ్ అండ్ పొజిషన్ లైట్ అని పేరు ఇవ్వడం జరిగింది. ఈ లైట్స్ అంత ఎక్కువ పవర్ఫుల్గా ఉండవు, చాలా లో పవర్ ఉన్న లైట్స్గా ఉంటాయి. బట్ వీటిని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి రాత్రి సమయం అప్పుడు చీకట్లో షిప్స్కి జరిగే యాక్సిడెంట్స్ చాలా వేగంగా తగ్గాయి. ముఖ్యంగా రెండు షిప్స్ ఒకదానితో మరొకటి కొలైడ్ అయ్యే యాక్సిడెంట్స్. ఎందుకంటే ఈ నావిగేషన్ లైట్స్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ లైట్స్ మీ షిప్ యొక్క నావిగేషన్ కోసం కాదు, సముద్రంలో మీతో పాటు తేలుతున్న ఇతర షిప్స్ యొక్క నావిగేషన్ కోసం ఉంటాయి. దీనివల్ల ఇంకొక షిప్లో లుక్అవుట్ క్రూ కేవలం షిప్ నావిగేషన్ లైట్ యొక్క కలర్ కాంబినేషన్ని చూసి ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి రాత్రి సమయంలో ఉండే చీకట్లో మీ షిప్ మూవింగ్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ తెలుసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షిప్ యొక్క బ్రిడ్జ్కి రైట్ సైడ్లో ఒక చిన్న గ్రీన్ లైట్ అండ్ దానికి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న రెడ్ లైట్ ఉంటుంది. అలాగే రెండింటికి మధ్యలో సరిగ్గా టాప్లో ఒక యెల్లో అండ్ వైట్ కలర్ లైట్ పెట్టడం జరుగుతుంది. ఈ 3 లైట్స్ కలిసి ఎలాంటి కాంబినేషన్ తయారు చేస్తాయి అంటే, వాటి వల్ల దూరం నుండి చూసినా కూడా మీరు షిప్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ తెలుసుకోవచ్చు. లైక్ ఒకవేళ మీకు రాత్రిపూట చీకట్లో సముద్రంలో దూరంగా తేలుతున్న ఒక గ్రీన్ లైట్ అండ్ దానిపైన ఒక యెల్లో లైట్ కనిపిస్తున్నాయి అంటే, దీని అర్థం అక్కడ ఒక పెద్ద షిప్ ఉంది అండ్ అది లెఫ్ట్ అండ్ రైట్ వైపు వెళ్తుందని. సెకండ్ కేసులో ఒకవేళ మీకు ఏదైనా రెడ్ లైట్ అండ్ పైన యెల్లో లైట్ ఒకేసారి మూవ్ అవుతూ కనిపిస్తే, దీని అర్థం ఏదో షిప్ రైట్ అండ్ లెఫ్ట్ వైపు వెళ్తుందని. ఇప్పుడు ఈ రెండు కేసెస్లో మోస్ట్లీ రెడ్ లైట్ కాంబినేషన్సే కనిపిస్తాయి. బట్ ఒకవేళ మీరు కొంచెం ఈ విధమైన ట్రయాంగిల్ షేప్లో రెడ్, యెల్లో, గ్రీన్ సేమ్ టైంలో ఒకేసారి కనిపిస్తే అండ్ అవి మెల్లిమెల్లిగా డిమ్ లైట్ అండ్ బ్రైట్గా ఆపుతూ ఉంటే, ఇది ఒక డేంజర్ బెల్. ఎందుకంటే ఈ 3 లైట్స్ మీరు ఎప్పుడు చూడగలరు అంటే, షిప్ డైరెక్ట్గా మీ డైరెక్షన్లో సరిగ్గా స్ట్రైట్గా వస్తుందన్నప్పుడు మాత్రమే. కానీ ఇది షిప్ విషయంలోని మాట. టైటానిక్ని అయితే ఒక ఐస్బర్గ్ ముంచేసింది సరే అనుకుందాం. మనం ఇంకొక అలాగే మన షిప్స్ యొక్క నావిగేషన్ లైట్స్ ద్వారా సముద్రంలో తేలే ఇతర షిప్స్ గురించి తెలుసుకోవచ్చు అండ్ వాళ్ళకి మన గురించి తెలియజేయవచ్చు. కానీ ఐస్బర్గ్ అండ్ ఇతర హిడెన్ ఆప్టికల్ సంగతి ఏంటి? వాటి కోసమైతే మనకు హెడ్లైట్స్ అవసరం ఉంది కదా. అయితే ఇక్కడ కూడా మనం తప్పుగానే ఆలోచించాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హెడ్లైట్స్ ఇన్ షిప్స్ Chapter 4. ఇప్పుడు మనం హెడ్లైట్స్ యొక్క సైన్ని అర్థం చేసుకుందాం. హెడ్లైట్ అంటే మరేమీ కాదు,
అది కేవలం ఒక ఫోటాన్ ఎమిటింగ్ సోర్స్ మాత్రమే. దీని కూడా చాలా ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటాన్స్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ వైపు వెళ్తాయి, అండ్ వాటికి ఎదురు వచ్చే ఏ వస్తువుకైనా గుద్దుకొని వాటిలో నుండి ఫోటాన్స్ తిరిగి ప్రైమరీ సోర్స్ వరకు చేరుకుంటాయి. ఎలా అంటే, ఏదైనా కార్ దాంట్లో కూర్చున్న డ్రైవర్ తన కళ్ళతో ఎప్పుడైతే ఆ ఫోటాన్స్ని అబ్జర్వ్ చేస్తాడో, దీని అతని బ్రెయిన్ ముందున్న ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాడు. అది ఏంటి, ఎంత పెద్దగా ఉంది, అండ్ ఎంత దూరంలో ఉంది అని. ఇప్పుడు ఒకవేళ మీరు 4-5 మీటర్ కార్ని డ్రైవ్ చేస్తున్నారు, అయితే దానికోసం మీ హెడ్లైట్స్ తక్కువలో తక్కువ మీకు ఆల్మోస్ట్ 100 మీటర్స్ విజిబిలిటీ దొరికేంత పవర్ఫుల్గా అయినా ఉండాలి. సో దట్ అవసరం వచ్చినప్పుడు మీ బ్రెయిన్ సరైన సమయానికి సరైన యాక్షన్ తీసుకుని మీ కార్ని ఆపగలగాలి. కానీ ఒకవేళ మీరు ఒక షిప్కి కెప్టెన్ అయితే ఈ మెజర్మెంట్ అంతా మీకు పూర్తిగా మారిపోతుంది. ఒకవేళ టైటానిక్ గురించి మాట్లాడుకుంటే ఆ షిప్ అరౌండ్ 250 మీటర్స్ పొడవు ఉండేది, అండ్ ఇప్పుడైతే చాలా షిప్స్ 500 మీటర్స్ వరకు ఉంటాయి, అండ్ ఆల్మోస్ట్ 0.5 కిలోమీటర్ పొడవైన షిప్స్, అండ్ షిప్లో కెప్టెన్ బ్రిడ్జ్, దీన్ని వీల్ హౌస్ అని కూడా అంటారు. ఎక్కడ నుండి అయితే కెప్టెన్ షిప్ని కంట్రోల్ చేస్తాడో అవి చాలా వరకు షిప్స్కి మిడిల్లో ఉంటాయి, అంటే వాటి బౌ అంటే ఫ్రంట్ సైడ్ నుండి ఆల్మోస్ట్ 100 మీటర్స్ దూరం. ఒక కార్స్ లాగా 100 మీటర్స్ విజిబిలిటీ ఇచ్చే హెడ్లైట్స్ వల్ల ఈ షిప్స్కి పని జరగదు. ఎందుకంటే ఏ విధంగా అయితే మనం ఇంతకుముందు చూసామో అదేంటంటే 500 మీటర్స్ దూరం నుండి చూసినప్పటికీ టైటానిక్ యొక్క క్రూ దాన్ని ఆ ఐస్బర్గ్ని గుద్దకుండా ఆపలేకపోయారు. అప్పటికీ టైటానిక్ కేవలం 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో మాత్రమే ఉంది. అంటే ఏదైనా షిప్ ఏదైనా ఆబ్జెక్ట్ని గుద్దకుండా ఆపడం కోసం సరైన విజిబిలిటీ తక్కువలో తక్కువ 4-5 కిలోమీటర్ అయి ఉండాలి. దీని అర్థం చాలా ఎక్కువ బ్రైట్ లైట్, ఇది టెక్నికల్గా పాజిబులే, కానీ ఈ విధమైన బ్రైట్ హెడ్లైట్ మీ ముందున్న షిప్ యొక్క విజన్ని అంతం చేసేస్తుంది. అంటే మీ ముందున్న షిప్ కేవలం మీ లైట్ని మాత్రమే చూడగలుగుతుంది, వాళ్ళు మీ స్పీడ్ అండ్ డైరెక్షన్ని గెస్ చేయలేరు. ఇది కొంచెం ఎలా ఉంటుంది అంటే, మనం రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా వెహికల్ యొక్క బ్రైట్ లైట్ వల్ల మన విజన్ చాలా ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతుంది, అండ్ అలాంటప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. కానీ సముద్రంలో ఈ కండిషన్స్ ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రీమ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఏదైనా రోడ్ మీద బండి నడుపుతున్నప్పుడు రోడ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది, కానీ సముద్రం యొక్క ఎన్వైరన్మెంట్ దీనికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరియు షిప్ సముద్రం యొక్క అలలతో పాటు తేలుతూ చాలా పైకి కిందకి అవుతూ వెళ్తుంది. అలాంటప్పుడు ఒకవేళ వాటిపైన ఏదైనా ఫిక్స్డ్ హెడ్లైట్ పెట్టి ఉంటే అది కూడా ప్రతి అలతో పాటు పైకి కిందకి అవుతూ ఉంటుంది. దీనివల్ల మీ ముందు వచ్చే షిప్ ఎలాగో ఆ బ్రైట్ లైట్ కారణంగా కన్ఫ్యూజ్ అవుతారు. దానితో పాటు ఈ అలలను గుద్దుకొని వచ్చే రిఫ్లెక్షన్ లైట్ మీ విజన్ను కూడా ఇంటర్ఫియర్ చేస్తుంది. అంటే ఇక్కడ డబుల్ డిజాస్టర్ జరిగే పాసిబిలిటీ ఉంది. ముందేంటంటే ఇతర షిప్స్ మీ బ్రైట్ హెడ్లైట్ వల్ల కన్ఫ్యూజ్ అయి వచ్చి మిమ్మల్ని గుద్దుకుంటాయి, అండ్ ఇంకొకటి అలల్లో పైకి కిందకి అవుతున్న మీ షిప్ హెడ్లైట్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల మీరు కూడా మీ ముందు ఉండే హర్డల్స్ని అంత చక్కగా చూడలేరు, అండ్ వెళ్ళి వాటిని గుద్దుకుంటారు. నవ్వాల్సో ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ నష్టం ఏం జరుగుతుంది అంటే, ఈ హెడ్లైట్స్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల చిన్న నావిగేషన్ లైట్స్ని చూడడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. అంటే డిజాస్టర్స్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్. అందుకే నావిగేషన్ లైట్స్ని సముద్రంలో ట్రావెల్ చేయడానికి అన్నిటికంటే ఉత్తమమైనవి అంటారు. వీటి ద్వారా మనం మన పొజిషన్ అండ్ మూవింగ్ డైరెక్షన్ మన మరియు వేరే వాళ్ళ విజన్లో ఇంటర్ఫిరెన్స్ చేయకుండా చాలా సులభంగా యాక్యురేట్గా చెప్పగలుగుతూ ఉంటాం. ఇప్పుడు ఇది కాకుండా మనం రాత్రి సమయంలో చీకట్లో ఏదైనా పెద్ద ఐస్బర్గ్ లాంటి హర్డల్ నుండి తప్పించుకోవడం గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు నుండి కొన్ని దశాబ్దాల ముందు వరకు ఇది చాలా కష్టంగా ఉండేది, అండ్ షిప్స్ని పూర్తిగా వాటి కెప్టెన్ అండ్ లుకౌట్ క్రూల విజన్ మీదే ఆధారపడాల్సి ఉండేది. కానీ ఈ రోజుల్లో రాడార్ అండ్ GPS లాంటి మోడర్న్ టెక్నాలజీ వల్ల రాత్రిపూట చీకట్లో కూడా ఇప్పుడు షిప్స్ పూర్తి విధంగా తమ చుట్టూ ఎన్నో కిలోమీటర్ల ఎన్వైరన్మెంట్ని యాక్యురేట్గా మ్యాప్ చేసేసుకుంటాయి. వీటిలో షిప్స్లో పెట్టబడి ఉండే రాడార్ నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తమ చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ని గుద్దుకొని వెనక్కి వచ్చినప్పుడు అవి అన్ని 4 డైమెన్షన్స్లో అంటే ఫేస్ టు ఫేస్ ముందు వెనుక పైన కింద అన్ని డైరెక్షన్స్లో ఉన్న చాలా చిన్న చిన్న బోర్డ్స్ నుండి పెద్ద పెద్ద షిప్స్ అండ్ ఐస్బర్గ్ లాంటి ఆబ్స్టాకల్స్ గురించి కూడా తెలుసుకోగలవు. దీంట్లో GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కూడా ఈ షిప్స్కి వీటివి అలాగే వీటి చుట్టుపక్కలుండే షిప్స్ యొక్క రియల్ టైమ్ పొజిషన్స్ చెప్తూ చాలా హెల్ప్ చేస్తాయి. కానీ షిప్స్లో అన్నిటికంటే ఎక్కువగా రాడార్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్షార్ట్ షిప్స్ యొక్క రెడ్ గ్రీన్ ఎల్లో నావిగేషన్ లైట్స్ యొక్క కాంబినేషన్ అండ్ రాడార్ GPS లాంటి టెక్నాలజీస్ కలిసి ఒక ఎలాంటి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తయారు చేస్తాయంటే, అవి షిప్స్ని వేరే ఏవైనా షిప్స్ ఆర్ హర్డల్స్ని గుద్దుకునే ఛాన్సెస్
చాలా ఎక్కువగా తగ్గించేస్తాయి. అందుకే రాత్రిపూట చీకట్లు కూడా ఈ టెక్నాలజీస్ మీద నమ్మకంతో పెద్ద పెద్ద నౌకలు చాలా సులభంగా ప్రయాణించగలుగుతాయి. కానీ ఇది కాకుండా ఇంకొక పెద్ద రీజన్ కూడా ఉంది. దానివల్ల కావాలి అనుకుని కూడా షిప్స్ వాళ్ళు బ్రైట్ లైట్ని డెక్ ఆర్ బ్రిడ్జ్ మీద ఇన్స్టాల్ చేయరు. ఆ రీజన్ మెరైన్ లైఫ్. సముద్రంలో ఉండే జీవులు లైట్ విషయంలో చాలా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయి. అండ్ షిప్స్ యొక్క బ్రైట్ లైట్ ఈ యానిమల్ని కన్ఫ్యూజ్ చేయగలదు, వాటిని తమ మార్గం నుండి దారి తప్పించగలదు. షిప్స్లో పెద్ద బ్రైట్ హెడ్లైట్స్ని ఇన్స్టాల్ చేయకపోవడానికి ఇది కూడా ఒక రీజన్. వీడియోని ముగించే ముందు మీకు నేను ఇంకొక విషయాన్ని కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే, కొన్ని నౌకలు ఇలా ఖచ్చితంగా ఉంటాయి, వాటిలో పెద్ద పెద్ద స్పాట్ లైట్స్ని యూజ్ చేస్తారు, అవి వాటికి టాప్లో పెట్టబడి ఉంటాయి. అండ్ వీటిలో నుండి ఉండే మ్యాక్సిమం నౌకలు ఐస్ బ్రేకర్స్. ఇవి నార్థన్ పోల్ ఆర్ సదరన్ పోల్ వైపు ట్రావెల్ చేస్తాయి. ఇవి ఈ పెద్ద పెద్ద ఐస్ షీట్స్ని విరగొట్టుకుంటూ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటి దగ్గర ఈ స్పాట్ లైట్స్ లేకపోతే ఇవి దూరంలో ఉండే ఐస్ షీట్స్ని చూడలేవు, అండ్ వాటిని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళలేవు. అయితే ఈ ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ స్పాట్ లైట్స్ని యూజ్ చేస్తారు.